సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్, కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన పెద్ద మార్పులు చోటు చేసుకున్నవి. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అఫీషియల్ నోటీస్ విడుదల చేసి దీని గురించి తెలిపింది. సిబిఎస్ఈ చెప్పిన దాని ప్రకారం సీటెట్ 2021 ప్యాటర్న్ కూడా మారుతుంది. దానికి తోడు ఆఫ్లైన్ మోడ్లో ఇక పరీక్ష ఉండదు. సో దానికి వారు చెప్పే కారణం ఏంటి అంటే, దీని ద్వారా టీచర్స్లో కంప్యూటర్ పరిజ్ఞానం పెంచడం, పెద్ద మొత్తంలో క్వశ్చన్ పేపర్కి హోంవర్క్ షీట్కి సంబంధించిన పేపర్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, అదేవిధంగా ఈ ప్రాసెస్ రిజల్ట్ ఇవ్వడం తదితర ప్రాసెస్ అంతా కూడా వేగవంతం చేయడం దీని యొక్క ఉద్దేశంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ సీటెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2021లో కానీ జనవరి 2022లో కానీ నిర్వహించనున్నారు. ఈ సీటెట్లో ఏమేం మార్పులు చేయబోతుందో ఇంకా మనం తెలుసుకుందాం. ఎన్ఈపి 2020 ప్రకారం చాలా మార్పులు అయితే వస్తాయి. మరి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల టెట్ అభ్యర్థులపై కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే, మన ఆల్రెడీ ఏపీ టెట్ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు కనుక మనకు కొత్త కాదు. మరి ఇంకా మిగిలినవి ఏమున్నాయో మనం చూద్దాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020కి అనుగుణంగా దానిని పాఠశాల స్థాయి నుండి కూడా అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్స్ని మెజ్జ చేయడం అనేది మీరు చూస్తూ ఉన్నారు. అందువలన దీంట్లో వచ్చే సీటెట్లో వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ డిఫికల్టీ లెవెల్ ఏదైతే పెరుగుతుందో దాన్ని కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం మన యొక్క తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరికీ ఉంది, అభ్యర్థులందరికీ కూడా. సో చూద్దాం ఒకసారి. సీటెట్ సరికొత్తగా జ్ఞాపక శక్తిని కాదు జ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రం, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు, వచ్చే డిసెంబర్ జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్ష. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ ప్రశ్నపత్ర స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య అందాలంటే బోధన వృత్తిపై ఆసక్తి ఉన్నవారే ఉపాధ్యాయులుగా మారాలని, వారు ప్రతిభావంతులై ఉండాలని, ఈ మేరకు ఎంపిక విధానంలో మార్పులు చేస్తామని జాతీయ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అందుకని చెప్పి మనకి ఇప్పటి వరకు ఏదైతే కంటెంట్ బేస్డ్గా, లేకపోతే బట్టి బట్టినవి, లేకపోతే మనం చదువుకున్న పుస్తకాల్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో, ఆ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా తగ్గుతుంది. కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అంతా కూడా మారిపోతూ వస్తుంది. ఎందుకంటే కేవలం నాణ్యమైన విద్య అందడం కోసం, బోధన వృత్తిపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే, ఏదో ఉద్యోగం కోసం ఉపాధ్యాయులుగా మారే వాళ్ళని కాకుండా ప్రతిభావంతుల వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని మార్పులు చేస్తుందంట. ఓకే, సో ఈ క్రమంలో వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించనున్న సీటెట్ను ఆన్లైన్ విధానంలో జరపాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. అంతేకాకుండా జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రశ్నలను తగ్గించి, ఇక్కడ మనం చదువుకుని కంఠస్థ పెట్టుకుని వెళ్తే అందులో నుంచి వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్, మన ఇన్స్టిట్యూట్లో చదువుతాం లేకపోతే మెటీరియల్లో చదువుతాం, అమ్మ అందులో మా ఇన్స్టిట్యూట్లో ఎక్కువ పడ్డాయి, మెటీరియల్ ఎక్కువ పడ్డాయని చెప్పి అనుకుంటాం. సో అటువంటి ఏంటి అన్నీ కూడా మనం మెమోరీ బేస్డ్గా ఉంటాయి. సో అటువంటి ప్రశ్నలను తగ్గించి కేవలం కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఆయా భావనలపై అవగాహన, సమస్యలను పరిష్కరించే నేర్పు, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్లపై ప్రశ్నలు ఎక్కువగా ఇస్తామని సిబిఎస్ఈ వెల్లడించింది. సో మీకు అర్థం చేసుకుంటున్నారు కదా, సో చాలా కష్టంగా ఉంటాయి క్వశ్చనర్ మాత్రం. ఎవరైతే మొక్కుబడిగా చదువుతారో వాళ్ళకి కాలం చెల్లింది. ఇంకా సబ్జెక్టు మీద అవగాహన ఎక్కువ పెంచుకోవాలి. ప్రధానంగా సబ్జెక్టుపై అవగాహన, బోధించే విధానాలపై పరిజ్ఞానాన్ని పరిశీలించడం, ఆయా బోధన ఉపకరణాల వినియోగంపై పట్టు తదితర అంశాలపై దృష్టి పెట్టి అభ్యర్థిని అంచనా వేస్తామని తెలిపింది. దీనిపై త్వరలో బ్లూ ప్రింట్తో పాటు మాదిరి ప్రశ్నలను విడుదల చేయనుంది. సో అర్థమవుతుంది కదండి, మీరు ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అయినా సరే మీరు క్వాలిఫై అవ్వాలి, మేము ఉపాధ్యాయులుగా సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ముందు సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలి. దాన్ని ఏ విధంగా ఇచ్చినా సరే మీరు అప్లై చేయగలిగి ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. ఓకేండి. సో దానితో టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ కరోనా టైంలో మనం ఆన్లైన్ టీచింగ్ వలన. సో టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీ అందరికీ కూడా దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ని మాదిరి ప్రశ్నలు తొందరలో విడుదల చేస్తా అంటున్నారు. జిల్లాల్లో నమూనా పరీక్షలు. సో ఆన్లైన్ విధానంలో తొలిసారిగా పరీక్ష జరపనున్నారు. అందుకు ఉచితంగా ఆన్లైన్ నమూనా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వాటి నిర్వహణకు జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు నెలకొల్పుతారు. దేశవ్యాప్తంగా సీటెట్ను ఏటా 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తుండగా ఒక్కోసారి దాదాపు 28 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. నవోదయ, ఆర్మీ విద్యాలయాలు, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో
ఉపాధ్యాయ ఉద్యోగాలకు సీటెట్లో అర్హత సాధించడం అనేది మీకు తప్పనిసరి విషయం తెలుసు. సో అందువలన దానికి విపరీతమైన పోటీ కూడా ఉంటుంది సీటెట్కి. సో ఇప్పటి వరకునే దాని యొక్క క్వాలిఫయింగ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంటే ఇక మీద దాని యొక్క మార్పుల్లో మరి ఇంకెంత హార్డ్ వర్క్ చేస్తే తప్ప క్వాలిఫై అవ్వలేరో మీరు గమనించాలి. రాష్ట్రంలో జరిగే ఉపాధ్యాయ నియామకాలకు దీని పరిగణలో తీసుకుంటారు. సో డియర్ స్టూడెంట్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ టెట్ సంబంధించిన సిలబస్ని కొత్త సిలబస్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అదే సిలబస్ అనేది కొద్దిగా మీకు కొత్తగానే ఉంటుంది, కొద్ది దాని మీద హార్డ్ వర్క్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్ఈపీ 2020 ప్రకారం మన సిలబస్లో మన యొక్క క్వశ్చన్ ప్యాటర్న్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. సో మీ అందరూ కూడా ఎక్కువ ఈ వీలైనంత ఎక్కువ స్కోర్ని వీలైనంత తొందరగా చేసుకుంటే మంచిది. రాబోయే కాలాల్లో పేపర్ ప్యాటర్న్ అనేది ఇంకా డిఫికల్టీగా కూడా ఉంటుంది. సో కేవలం క్వాలిఫై అయితే చాలదు, ఎందుకంటే ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది కదా అంటే ఓకే, కానీ మనకి డిఎస్సిలో దీని యొక్క ప్రభావం ఉంటుంది. అందువలన మీకు వీలైనది ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా మీరు డిఎస్సిలో ఆశ ఉన్న ఎవరైనా సరే భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్స్లో చేయాలన్నా సరే టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందువలన ఆ మార్పులకు అనుగుణంగా తర్వాత ఏమవుతుందా అంటే ఖచ్చితంగా రోజు రోజుకి మార్పులు ఎక్కువగానే ఉంటున్నాయి. సో డిఫికల్టీ లెవెల్ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేళాకోళంగా చదువుదాం టీచర్ అయిపోదాం అనే వాళ్ళకి ఇంకా రోజులు చెల్లాయి. సో మీరు ఇప్పటి నుంచి కూడా చక్కగా చదవండి, మీ భవిష్యత్తులో మీ యొక్క లక్ష్యం చేరుకోవాలంటే హార్డ్ వర్క్ చేయక తప్పనిసరి. సో అటువంటి హార్డ్ వర్క్ చేయాలనుకున్న టీచర్లు అవ్వాలన్న వాళ్ళందరికీ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్.